నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే హిందూపూర్ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి ప్రియతమ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సభా అధ్యక్షులు ఎవిఆర్ కృష్ణారావు గారికి వేదికలు అంగరించిన పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రివర్యులకు అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులకు శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు ఈ యొక్క మహాసంకల్పం కార్యక్రమానికి విచ్చేసిన నా తెలుగుటి ఆడపడుచులకు అన్నదమ్ములకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ యొక్క సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తన నివేదికను మీ ముందుంచడానికి ఏర్పాటు చేసిన ఈ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర కాలం పాటులో ఎటువంటి దిక్కు లేని పరిస్థితుల్లో విభజన జరగడం మొన్నటికి మొన్న మన అమరావతి రాజధానికి భూమి పూజ చేయడం ఆనాడు నాన్నగారు అన్నారు అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాము రామప్ప దేవాలయంలో నేల మీద రాళ్లను తేరించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాము అమరావతి స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాము సింహపురి మధ్యపురి ఓడలేవుల నుంచి ఖండఖండాంతరాలతో వ్యాపారాలు సాగించామని ఈరోజు అవి మనం పుస్తకాల్లో చదివాము మళ్ళీ ఒక కొత్త రాజధాని నిర్మాణం ఇది మనం మొదటి నుంచి చూసుకుంటేతో శాలివానశకం విక్రమనవ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి భానువారం రోహిణి నక్షత్రం సింహ లగ్నం అని చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేక ముహూర్తం అయితే ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో బౌద్ధుడు అదే బుద్ధ భగవానుడు నడియాడిన నేల ఈ పవిత్రమైన నేల అటువంటి ఇక్కడ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఒక రాజధాని నిర్మాణం దీనికోసం ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ నవ రాజధాని నిర్మాణం కోసం ఈ నవ రాష్ట్ర నిర్మాణం కోసం మీరంతా అంకితం కావాలని ఆ స్ఫూర్తి ఉంది మనలో అందరిలో అంటే ఆ శంకరాచార్యుల గారు అన్నారు ఒక మనిషి బతుకు ఎలా ఉండాలంటే అతను పుట్టుకన్నది ఆ కుటుంబానికి ఆ గ్రామానికి అలాగే ఆ జాతికి కూడా వెన్న తెచ్చేలా ఉండాలని మరి నాడు నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఎన్నో చరిత్రలు సృష్టించారు ఆయన తర్వాత ఇవాళ మన తెలుగువారు ఆనాడు జాతికి గుర్తింపు తెస్తే ఈనాడు తెలుగువారు ఎక్కడున్నా కూడా అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా వాళ్ళు ముందడుగుండి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు మన తెలుగు జాతికి ఈనాడు మళ్ళీ మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇది ఒక అవకాశం మళ్ళీ మన రాష్ట్రాన్ని విభజన అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి మీ వంతు ఒక ఇటుకునైనా లేకపోతే పిటుకు బిల్లుమైన ఎంతో కొంత ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క నవ రాజధాని నిర్మాణం కోసం మీరంతా అంకితం కావాలని మనకు నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ బగ్గాలను చేపట్టాక మరి మన తెలుగు వారికి జాతికి ఎలా రామారావు గారు అయితే కీర్తి ప్రతిష్టలను గుర్తింపు తీసుకొచ్చారో అలాగే తెలుగు వారి తేజస్సును కూడా ప్రపంచం పటంలో ఒక మంచి అవకాశాలు వాళ్ళకి కల్పించడం గుర్తింపు తెలుగు జాతికి మరింత పెంపొందించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక మంచి అవకాశం అది కూడా ఇవాళ ఇలా తటస్థించింది ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో నేను చెప్పాను చరిత్ర తిరగరాయాలన్నా మేమే దాన్ని సృష్టించాలన్నా మేమే దాన్ని మళ్ళీ తిరగరాయాలన్నా మేమే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మళ్ళీ తిరగరాయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మనకి మంచి నాయకుడు ఉన్నాడు ముందు ధైర్యంగా అందరం ఎవరికి భయపడేది లేదు మనంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు ఎటువంటి కొండలైనా మనం పిండి చేయగలుగుతాం ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం లేకపోతే తెలుగు జాతితో పెట్టుకుంటే ఇంతకుముందు చరిత్ర చెప్పింది మనకి ఏం జరిగిందో ఏదో కొండతో పొట్టెలు ఇటుకున్నట్లు సింహరాజమును గుందెలతో ఎదిరించినట్లు అవుతుంది అని అందరికీ నేను హెచ్చరిస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క
నివేదిక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సర కాలంలోనే. పెన్షన్లు పెంచడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క నీటి నదుల అనుసంధానం అయితేనేమి, అటు అన్ని ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేసి వాటి తాగునీరు అందించడం అయితేనేమి, పట్టిసీమ అయితేనేమి, లేకపోతే పోలవరం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే రుణ డ్వాక్రా రుణమాఫీలు అయితేనేమి, రైతుల రుణమాఫీలు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బడ్జెట్ లోటు ఉన్నా కూడా ఆయన తెలివితేటలతో మంచి ఆర్థిక ప్రణాళికలను రూపొందించి ఈనాడు ప్రభుత్వాన్ని మన జాతిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మరొకసారి అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఒక ప్రభుత్వం వల్ల కాదు, మీరంతా అండగా ఉంటే ఇంతకుముందు నేనట్టు ఎటువంటి కొండలైనా పిండిలు చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు కావాలని నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.